యశ్వీ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడవ వచ్చినా మనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా నేను భయపడకము నేను నీకు సహాయము చేయుదునని చెప్పాను నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను నేను నీకు సహాయము చేస్తుంది దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలనంటే ఆయన సహాయాన్ని మనం అందుకోవాలనంటే మనం చేయవలసింది ఒకటి ఉంది భయపడటం అనేది చేయాలి మాన్ భయపడకము అని చెప్తున్నాడు ఆయన భయపడకము నేను నీకు సహాయం చేసేదను భయపడటం మానేయాలి ఏ విషయంలో భయపడుతున్నావు ఉదయం లేచిన దగ్గర నుంచి భయపడతానే మానవుడు జీవిస్తూ ఉన్నాడు రకరకాలైనటువంటి ఫోబియాలతో మానవుడు ఉన్నాడు అయితే చిన్న బిడల దగ్గర నుంచి పెద్దవారి వరకు అనేకమైన భయ ఆందోళనలో మనిషి జీవిస్తూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు భయపడకు నేను నీకు ఏం చేస్తాను సహాయం చేసేవాడిని కనుక నువ్వు భయపడద్దు ఆరోగ్య విషయంలో భయపడుతున్నావా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి ఆరోగ్యం ఆరోగ్యం ఎలాగని భయపడుతున్నావా అప్పులు చూసి భయపడుతున్నావా ఇరుకులను చూసి భయపడుతున్నావా ఇబ్బందులను చూసి భయపడుతున్నావా నిందలను చూసి భయపడుతున్నావా నీ మీద నిందలు వేస్తున్నటువంటి వారిని చూసి భయపడుతున్నావా ఏ విషయంలోనూ భయపడకు దేవునికి అప్పగించు ప్రభువు నీకు సహాయం చేసేవాడు నువ్వు భయపడుతూ ఉంటే అవి నిన్ను ఏం చేస్తుంటాయి భయపడుతుంటాయి కనుక దేవుని సహాయం నువ్వు పొందుకోవాలని అంటే భయపడటం మానేయాలి భయపడటం మానేసి దేవుని వైపు చూడటం నేర్చుకున్నప్పుడు నీకు ఆయన సహాయం చేసేవాడు తన కుడి చేతిని నీకు అందించేవాడు కుడి చేతి గొప్ప కార్యాలు చేసేటువంటిది కుడి చేతితో బలమైన పనులు మనం చేస్తాం దేవుడు తన హస్తాన్ని అందించి నేను లేవనెత్తేటువంటి వాడు నువ్వు ఉన్నటువంటి స్థితిలో నుంచి నువ్వు ఉన్నటువంటి ఇరుకులో నుంచి నువ్వు ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుంచి నువ్వు ఉన్నటువంటి బాధలో నుంచి నువ్వు ఉన్నటువంటి వ్యాధిలో నుంచి తన హస్తాన్ని నేను పట్టుకుని నేను లేవి లేవనెత్తేటువంటి వాడు కనుక భయపడవద్దు ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ప్రభువు మనల్ని బలపరిచేవాడు ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క కృప మనం పొందుకుంటాం ఆయన సహాయాన్ని మనం పొందుకుంటామని లేఖనం సెలవిస్తూ ఉంది